నమస్కారం, eenews కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపకోట మండలం తలకిడిపూడి గ్రామంలో జగనన విద్యా కానుక వేడుకలు తలకిడిపూడి మండలం ప్రజా పరిషత్ ఆదివస్థ ప్రాథమిక పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జగనన విద్యా కానుక వేడుకలు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు అందచేయడం జరిగింది. జగనన్న విద్యా కానుక కింద ఒక బ్యాగ్, 3 జతల యూనిఫామ్, బూట్లు, సాక్స్, బెల్ట్, నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూలు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎంలు రమేష్ స్వామి, పి కమలాకర్, సిఆర్పి స్కూల్ చైర్మన్ పి రమేష్, పి ప్రసాద్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు గంగులు కాశీగా, కొల్లా విష్ణు, ఇరుపుగంటి ప్రసాద్, తుమ్మపూడి శేఖర్, కల్లూరి గంగాధర్, కామవరపుకోట జెడ్పీటీసీ అభ్యర్థి కడిమి రమేష్, వెరి శ్రీను, పొద్దుటూరి సంజీవరావు, దాసరి జాను, కొండవెల్లి గంగాస్వామి, నిట్టా తాతయ్య, కొప్పరి యాలయ్య, కొండపల్లి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. వచ్చేటప్పటికి వెళ్ళి వాళ్ళు వంట తెచ్చుకోవడానికైనా, వాళ్ళకి పిల్లలకి భోజనానికి వెళ్ళేటప్పుడు పిల్లలకి బురద కానీ వాళ్ళు వడ్డించేవాళ్ళకి. ఇవ్వకూడదని ఇక్కడ వరకు రాదు. అంటే కాళ్ళకి కూడా మెట్టి అంటుకున్న వల్ల ఏంటంటే పిల్లలకి మూడే రూమ్స్ ఉన్నాయి, నాలుగే రూమ్స్ ఉన్నాయి. మనకి క్లాస్ వచ్చేటప్పటికి 5 అంటే కొంచెం మనకి మట్టి తోలాలి. అదేంటే నాలుగు నీళ్ళలో మట్టి లేదు ఉంది అనే సస్పెన్షన్ డ్రైవర్ కొంచెం ఆగి మొత్తం పంపించేసింది. దగ్గరకు ఇదే షూ లాస్ట్ గవర్నమెంట్ లో 286 రూపాయలు ఎంతో తీసుకున్నాడీ. సార్ నమస్తే అండి. బ్యాగ్ తీసి చూడండి ఒకసారి, పట్టుకొని చూడండి. రెండు వైపు పక్కన ఉన్నదేమో